ఆంధ్రప్రదేశ్ నోయిడాలోని ఎకోటిక్ 3 సమీప ప్రాంతమంతా పూర్తిగా నీట మునిగింది. ఇదే ప్రాంతాల్లో ఉన్న ఓలా కంపెనీ డంప్ యార్డ్ల సైతం పూర్తిగా నీటిలో కూరుకుపోయింది. పాత రిపేర్ అయిన కార్లను కంపెనీ ఇక్కడ నిల్వ చేస్తుంది. ప్రస్తుతం ఆ కార్లని వరద నీటిలో మునిగిపోయాయి. ఓలా కంపెనీని ముందే హెచ్చరించిన 2 సార్లు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయినా ఓలా స్పందించలేదని వారు వెల్లడించారు. పరిసర ప్రాంత గ్రామ ప్రజలను మాత్రం ముందస్తుగానే ఇల్లు ఖాళీ చేయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ భారీ వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు తెలిపారు. అదేవిధంగా హిండన్ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.